హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? మేము ఈరోజు విజయనగరంలో సారిపల్లి గ్రామంలో ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ శివాలయం ఉందండి. ఈరోజు మేము ఆ గుడిని సందర్శనం చేస్తాం. ఇదేనండి సిద్ధేశ్వర స్వామి టెంపుల్. చుట్టూ కూడా అందమైన గార్డెన్ ఉంది. ఎంతో బాగుంది. సో ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇది స్టార్టింగ్ పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సత్య. ఇదేనండి నేను చెప్పిన 400 ఏళ్ళ క్రితం శివాలయం. సరండి, చూసేద్దాం. చుట్టూ కూడా అందమైన గ్రీనరీగా గార్డెన్ ఉందండి. చుట్టూ కూడా కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంది గుడి చుట్టూ కూడా. గుడి ప్రాంగణం అంతా కూడా మొక్కలు వేశారు చెట్లతోని. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇదేనండి సిద్ధేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి చాలా ఏళ్ల క్రితం ఉందండి. 400 ఏళ్ళ క్రితం గుడి, పురాతనమైన గుడి. ఈ గుడి చాలా ప్రసిద్ధమైన గుడి అండి. చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం. చుట్టూ కూడా ఒక యాక్ట్ రాసిన బోర్డు. గుడి చుట్టూ కూడా అందంగా విగ్రహాలన్నీ చిక్కారండి. అందంగా శిలాకృతి చేశారు. గుడి చుట్టూ కూడా దేవుళ్ళు ఉన్నాయి. చాలా పురాతనమైన కట్టడం అండి, చూస్తున్నారు కదా. గుడి మొత్తం కూడా ఒక రాళ్ళు, పాతకాలం రాళ్ళతో కట్టారండి. పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు. దాని మీద కూడా అందంగా చెక్కారు శిల్పాలు, చిన్న చిన్న శిలాకృతి అన్నది చెక్కారు దానిపైన. చాలా అద్భుతంగా ఉంది. ఇదేనండి సిద్ధేశ్వర స్వామి గర్భగుడి లోన శివలింగం అండి. లోన చిన్నగా ఉంటుందండి, ఒక కొద్దిగా ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ దాకా వెళ్ళచ్చు లోన. చుట్టూ కూడా అందమైన గార్డెన్. మొత్తం కూడా గార్డెన్ అంతా కూడా గ్రీనరీగా ఉందండి. చాలా బాగుంది గార్డెనింగ్ అంతా కూడా. ఆ గుడి ప్రాంగణం మొత్తం కూడా చిన్న చిన్నగా మొక్కలు నాటారు. భక్తులు ఇక్కడ వస్తూనే ఉన్నారండి, పూజలు చేస్తున్నారు. ఆ గుడికి సంబంధించిన కొన్ని శిలాకృతులు చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయండి. ఆ గుడి ప్రాంగణంలో పక్కకి కొంచెం చెట్టు కిందన ఇలా కనిపిస్తున్నాయి.
ఈ గుడి చాలా ఏళ్ల క్రితమైన పురాతనమైన గుడి అండి. ఒక 400 ఏళ్ళ చరిత్ర ఉన్న చాలా ఏళ్ల క్రితం గుడి. ఈ శివాలయానికి ఇప్పటికి కూడా భక్తులు దూరాల నుండి సందర్శించడానికి వస్తారండి భక్తులు. గుడి ఎంట్రన్స్లోనే ఈ గార్డెనింగ్ ఉందండి మొత్తం కూడాని. గుడి చుట్టూ కూడా పచ్చదనంతో నిండు ఉందండి, చాలా అందంగా ఉంది. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం, ఎంతో అందంగా ఉందండి ఈ ప్రదేశం. చుట్టూ కూడా చాలా ప్రశాంతకరమైన వాతావరణం, చాలా అందంగా ఉంది. అక్కడే ఒక చిన్న ఆయుర్వేదిక వైద్యశాల కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ గుడి ఎలా ఉన్నదని నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెలైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.